హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఫ్రెండ్స్, నేను మీ అందరికీ ఆండ్రాయిడ్ అప్ డెవలప్మెంట్ పార్ట్ 2 వీడియో చేస్తాను కదా, అంటే సిరీస్ మొత్తం చేస్తాను, ఇప్పుడు కంటిన్యూస్గా చేస్తూ ఉంటాను. సో ఇప్పుడు పార్ట్ 2 వీడియో చెప్తాను అనమాట. సో దీనికోసం నేను చాలా కష్టపడ్డా ఫ్రెండ్స్, వీడియో చేయడానికి అయితే చాలా కష్టపడుతున్నాను. సో అదంతా మీకోసం కాబట్టి ప్లీజ్ నాకు చేయాల్సింది ఏంటంటే ఓన్లీ లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో, నా మాత్రం చాలు. కుదిరితే షేర్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి. కానీ నేను పెట్టే ఫ్యూచర్లో పెట్టే ఈ పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అన్ని వీడియోస్ అని మీకు కావాలంటే కనుక తప్పకుండా చాలా సబ్స్క్రైబ్ చేసుకోవాలన్నమాట. ఈ మర్చిపోకండి ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ ఎనేబుల్ చేసుకోండి. ఎందుకంటే నేను ఎప్పుడు వీడియో పెట్టినా కానీ మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది నేను పెట్టినట్టు వీడియో. సో దాని ద్వారా మీరు తెలుసుకోవచ్చు. సో ఇప్పుడు నేను అప్లికేషన్ ఎలా చేయాలో చెప్తాను. ఇప్పుడు అదే కాకుండా ఇప్పుడు నేను చేసే ఏదైతే అప్లికేషన్ చేస్తానో దాన్ని లైవ్ లాస్ట్లో దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, అంటే యాప్ ఎలా పని చేస్తుందో చూపిస్తాను ఫ్రెండ్స్. ఫస్ట్ మనం ఇక్కడ కొత్త అప్లికేషన్ క్రియేట్ చేయండి ఫ్రెండ్స్. సో దానికోసం మనం ఇక్కడ కింద కనిపిస్తుంది క్రియేట్ న్యూ యాప్ అని పైన కనిపిస్తుంది కదా, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత ఇక్కడ ఒక పేరు అడుగుతుంది. సో ఇప్పుడు ఏదో ఒక పేరు ఇచ్చేయండి. సపోజ్ ఇక్కడ నేను ఏబిఏవి అట్లా సంథింగ్ ఏదో ఒకటి ఇచ్చాను ఫ్రెండ్స్. తర్వాత మీ కార్డు చేంజ్ చేసుకోవచ్చు. సో ఏదో ఒకటి ఇచ్చి ఎంటర్ కొట్టండి ఫ్రెండ్స్. సో దాన్ని ఓకే చేసిన వెంటనే మీకు ఏమవుతుందంటే డైరెక్ట్గా అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది. సో చూసారు కదా ఫ్రెండ్స్, మనకి ఇలా ఎంటర్ కొట్టిన వెంటనే ఇట్లా ఒకటి ఓపెన్ అవుతుంది. సో ఇది ఏంటో చెప్పిస్తాను ఇప్పుడు మీకు. నా లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను ఇవన్నీ ఏంటనేది, కొంచెం డీటెయిల్ చెప్పలేకనే అలా అలా చెప్పాను ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మనకి ఇలా ఉంటుంది ఇంటర్ఫేస్ అనేది ఈ వెబ్సైట్లో. సో దాంట్లో మనం ఏం చేయాల్సి ఉంటుంది అంటే, ఫస్ట్ ఒకటి మీరు కనుక ఆండ్రాయిడ్ చేయాలనుకుంటే కనుక మీకు తెలియాల్సింది అయితే ఫస్ట్ ఒకటి ఉంటుంది ఫ్రెండ్స్. ఒక సపోజ్ చెప్తా చూడండి ఫ్రెండ్స్, సపోజ్ ఇక్కడ మనకి బటన్ అని ఉందా కానీ వాయిస్ దాని ఇక్కడ పెట్టారనుకోండి. సపోజ్ ఈ బటన్ ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా అప్లికేషన్ చూసి ఉండొచ్చు, బటన్ అని ఉండదు దాని మీద, కానీ కాకపోతే ఏదో ఒక పేరు ఉంటుంది స్టార్ట్ నౌ అని, ఓకే అని. సో అవన్నీ ఏంటంటే బటన్స్ అనమాట. సో మీరు ఒకవేళ ఒక యాప్ ఓపెన్ చేసిన వెంటనే స్టార్ట్ ఎర్నింగ్ లేదా ఓకే అని బటన్స్ కనిపిస్తూ ఉంటాయి కదా, ఓపెన్ అని అట్లాంటివి, అవన్నీ ఏంటంటే బటన్స్ అనమాట. సో స్టార్టింగ్ అనేవి ఇలాగే ఉంటాయి. సో వీటిని కస్టమైజ్ చేస్తే మీకు అలా కనిపిస్తుంది అనమాట. సో ఫ్రెండ్స్, అది ఎలా చెప్తాను ఈరోజు. సో ఫ్రెండ్స్, మీరు ఏంటంటే ఇందులో మనకి కొంచెం కష్టంగా ఉండేది ఏంటంటే చాలామందికి అర్థం కాదు ఒకటే ఫ్రెండ్స్, దీంట్లో మిగతా ఈజీగా ఉంటుంది ఒకటి ఫస్ట్ నుంచి చెప్తాను అందరికి అర్థం కానిది. సో ఫ్రెండ్స్, మనం ఇందులో ఫస్ట్ ఒక బటన్ పెట్టామనుకో ఫ్రెండ్స్, ఇలా బటన్స్ పెట్టుకుంటే పోతే కనుక మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టుకోలేక రాదనమాట. సపోజ్ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనము బటన్ ఇక్కడ పెట్టాలనుకోండి, ఇక్కడ పెట్టినకి రాదు, ఆటోమేటిక్గా కిందికి వచ్చేస్తాయి అనమాట. చూసుకోవచ్చు ఇక్కడ మీరు, ఇక్కడ పెట్టినకి కూడా రాదు. సో అది ఒకవేళ కింద పెట్టాలన్నా కింద పెట్టినకి రాదు ఫ్రెండ్స్. సో మనకి అప్లికేషన్లో చూడవచ్చు, చాలా అప్లికేషన్లో మనకి ఇట్లా బటన్స్ ఇలా లైన్గా ఉండవు కదా, మనకి ఇష్టం వచ్చిన చోట ఉంటాయి కదా ఫ్రెండ్స్. సో అది ఎలా చేయాలో చెప్తా ఫ్రెండ్స్ ఈరోజు, ఎందుకంటే ఇది చాలామందికి అర్థం కాదు. ఇది అర్థం కాకపోతే తర్వాత మళ్ళీ మీకు చేయడానికి అర్థం కాదు ఫ్రెండ్స్, మీకు ఎట్లా చేయాలో అర్థం కాదు. సో ప్రస్తుతం అయితే డిలీట్ చేస్తాను బటన్స్ అని. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి అంటే, సపోజ్ ఒక బటన్ మనం ఇప్పుడు ఇది ఇక్కడ పెట్టాలనుకో ఫ్రెండ్స్, సపోజ్ నేను ఇక్కడ పెట్టాలనుకోండి ఫ్రెండ్స్, కానీ ఇది ఇక్కడే వస్తుంది, కానీ నాకు కావాల్సింది ఇక్కడ దీని పక్కనే బటన్ 3 పక్కనే బటన్ 5 రావాలనుకోండి ఫ్రెండ్స్. మనం ఏం చేయాలో చెప్తాను అనమాట ఈరోజు. సో దానికోసం మనం ఏం చేయాల్సింది ఏంటంటే, లేఅవుట్ ఉంది ఫ్రెండ్స్, లేఅవుట్ కనిపిస్తుంది లెఫ్ట్ సైడ్లో మీకు. సో దాని కింద మీకు ఇలా ఫస్ట్ ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది ఫ్రెండ్స్. దాన్ని ఏం చేయాలంటే యూజర్ ఇంటర్ఫేస్ అని ఉందా, దాన్ని క్లిక్ చేయండి, అది క్లోజ్ అయిపోతుంది. ఏంటంటే కింద లేఅవుట్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చేసిన వెంటనే ఇక్కడ మీకు కొన్ని కనిపిస్తే ఆప్షన్స్, మీకు హారిజాంటల్ అరేంజ్మెంట్ అని, హారిజాంటల్ స్క్రోల్ అరేంజ్ అని, టేబుల్ అరేంజ్మెంట్, వర్టికల్ అరేంజ్మెంట్, వర్టికల్ స్క్రోల్ అరేంజ్మెంట్ అని కనిపిస్తాయి ఫ్రెండ్స్. సో ఇవి మనం ఎలా యూజ్ చేసుకోవాలి, ఎలా యూజ్ చేసుకుంటే మనకు మంచిగా ఉపయోగపడతాయని చెప్తాను ఫ్రెండ్స్ ఈరోజు. సో ఫ్రెండ్స్, ఇలా ఇవి తెలుస్తేనే మీకు చేయగలుగుతారు, ఎందుకంటే మీరు ఒకసారి ఇమాజిన్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే సపోజ్ మీరు అప్లికేషన్ తయారు చేశారు, ఓపెన్ చేశారు, బటన్స్ అనేవి లైన్గా ఉన్నాయనుకోండి, ఫస్టే బ్యాక్ బటన్, ఫస్టే నెక్స్ట్ బటన్, ఫస్టే ఓపెన్ బటన్ అని ఒక దగ్గర కింద ఉంటే బాగోదు కదా. ఇప్పుడు మీరు సంథింగ్ ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేశారు, బ్యాక్ వెళ్ళాలంటే బ్యాక్ బటన్ అనేది కార్నర్లో ఎక్కడో చోట కార్నర్లో ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి మనం బ్యాక్ వెళ్తాం. సో అట్లా కాకుండా ఇప్పుడు ఇట్లా చేస్తే కనుక మీకు లైన్గా వస్తాయి ఫ్రెండ్స్ బటన్స్ అని. సో ఇలా కాకుండా మనకు మన ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవాలని బటన్స్ ఎలా చెప్తాం ఫ్రెండ్స్ ఈరోజు. సో దానికోసం మనం ఏం చేయాలంటే, ఇక్కడ హారిజాంటల్ అరేంజ్మెంట్ ఉందా, దాన్ని ఇక్కడ డ్రాగ్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ నేను ఏం చేస్తున్నానంటే
కానీ ఏం చేస్తున్నాడు ఫ్రెండ్స్, ఇక్కడ నేను దీని ఉన్న ఇక్కడికి ఆరంభకి తీసుకెళ్ళాను ఫ్రెండ్స్. తీసుకెళ్ళిన తర్వాత డబల్ క్లిక్ చేసి నేను డ్రాగ్ చేసి ఇక్కడ మీ ఇష్టం వచ్చిన చోట పెట్టుకోను ఫ్రెండ్స్. అవసరం లేదంటే అది తీసుకొని మళ్ళీ పక్కన పెట్టేయండి అయిపోతుంది. సో ఇది ఎందుకంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి ఇది మీకు ఓకే, మీరు యాడ్స్ ప్లే చేసి డబ్బులు సంపాదించాలన్నా కానీ చాలా ఉపయోగపడుతుంది. దీన్ని ఇది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను. సో దీన్ని క్లిక్ చేయండి. చేస్తే ఏమవుతుంది అంటే ఇది సెలెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. సెలెక్ట్ అయిన తర్వాత మనం ఏం చేయాలంటే మనకి ఇష్టం వచ్చిన ప్లేస్లో పెట్టాలంటే కనుక దీని విడత అనేది ఇక్కడ పక్క రైట్ సైడ్లో మీకు విడత ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. చేసేది ఇక్కడ ఫిల్ అపేరెంట్, ఫిల్ పేరెంట్ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి ఓకే పెట్టండి ఫ్రెండ్స్. నొక్కిన వెంటనే ఇక్కడ మీకు మొత్తం విత్ అంతా ఫిల్ అవుతుంది అన్నమాట. ఇంత సైజులో ఉంది అంత విత్ ఫిల్ అవుతుంది. సో దీంట్లో మనం ఏం చేయగలుగుతామంటే ఇప్పుడు సేమ్ ఇదే బటన్ ఉందా ఫ్రెండ్స్, దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పెట్టుకోవచ్చు. అంతేకాకుండా దీని పక్కన కావాలనుకోండి ఇంకో బటన్ పెట్టుకోవచ్చు. అదే ఇందాక అనుకోండి పక్కన పెట్టుకొని లేదు కదా, పక్క పక్కన మనకు ఓన్లీ కిందనే పెట్టుకోనికి వచ్చింది కదా, ప్రతి పక్క పక్కన కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో దీని ద్వారా ఇంకొక యూజ్ ఏంటంటే ఫ్రెండ్స్, ఇట్లా మీరు ఎన్నైనా పెట్టుకోవచ్చు అనమాట, ఎన్ని బటన్స్ అయినా ఇట్లా పెట్టుకోవచ్చు, స్క్రోల్ చేసుకోవచ్చు ఇట్లా. మీరు ఇట్లా ఎన్ని గంటలు బటన్స్ ఇలా పెట్టుకుంటూనే ఉండొచ్చు ఫ్రెండ్స్. సో చూడండి ఇక్కడ నాకు ఆల్రెడీ 4 పెట్టాను, ఇట్లా ఎన్ని గంటలు బటన్స్ పెట్టుకోవచ్చు. ఇది ఒక యూజ్ దీంతో. ఇది మీకు అప్పుడు అర్థం కాకపోవచ్చు, ఎందుకంటే ఫ్యూచర్లో మీరు ఇప్పుడు యాప్స్ చేస్తున్నప్పుడు మీకు కన్ఫ్యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. పక్క నాకు కూడా చాలా కన్ఫ్యూజ్ అయింది ఎట్లా పెట్టాలి ఇవన్నీ మన ఇష్టం చూడటానికి. సో ఇంకొకటి ఏంటంటే ఫ్రెండ్స్, ఇందులో మనకి లేఅవుట్లో ఇంకొకటి ఏంది, హారిజాంటల్ స్క్రోల్ అరేంజ్మెంట్ కదా. సో దాని వస్తే డ్రాగ్ చేసి డ్రాప్ చేయాలన్నమాట. చేస్తే ఇది కూడా సేమ్ దీని ఎక్కడ పనిచేస్తుంది ఫ్రెండ్స్, ఆల్మోస్ట్ సేమే. సో ఇందులో కూడా మనం బటన్స్ పెట్టుకొని ఉంటుంది అన్నమాట. సో ఫస్ట్ మీరు దీని సైజ్ అనేది పెంచండి ఫ్రెండ్స్. మీకు రైట్ సైడ్లో ఇక్కడ స్క్రీన్ వన్ కనిపిస్తుంది, స్క్రీన్ వన్ అని హారిజాంటల్ అరేంజ్మెంట్ అని. సో ఇక్కడ మీరు సపోజ్ ఇక్కడ బటన్ పేరు మార్చాలన్నా ఏమన్నా చేయాలంటే కనుక ఇక్కడ మీకు రైట్ సైడ్లో బటన్స్ కనిపిస్తాయి ఫ్రెండ్స్. ఇక్కడ మీరు ఏవైతే పెట్టారో ఇక్కడ అన్నీ రైట్ సైడ్లో మనకి యాడ్ అవుతూ ఉంటాయి అన్నమాట. సపోజ్ ఇక్కడ మన స్క్రీన్ వన్ కదా ఓపెన్ చేసినట్టుగా పెట్టనే ఇట్లా అప్లికేషన్ పేరు మీద స్క్రీన్ వన్ అని రాకుండా మీ అప్లికేషన్ పేరు రావాలనుకోండి, దానికోసం ఏం చేయాల్సింది అంటే పైన మీకు స్క్రీన్ వన్ అని కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసిన తర్వాత కిందికి వెళ్ళండి ఫ్రెండ్స్. కింద ఇట్లా స్క్రోల్ చేస్తే కింద మీకు కనిపిస్తుంది అన్నమాట, ఇది ఇక్కడ కనిపిస్తుంది మీకు టైటిల్ స్క్రీన్ వన్ అని. దాన్ని ఇట్లా మీ ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి ఫ్రెండ్స్. అక్కడ సపోజ్ నేను అనడం పెట్టండి, ఇట్లా మీకు ఇష్టం వచ్చిన పేరు పెట్టుకోండి. పెట్టుకున్న వెంటనే ఇక్కడ మీకు యాడ్ అయిపోతుంది అనమాట. అక్కడ పెట్టిన నెక్స్ట్ సెకండ్ ఇక్కడ యాడ్ అయిపోతుంది. ఒకవేళ మీకు అక్కడ ఒక ఏరియా మొత్తం సింపుల్గా రావాలంటే కనుక అందులోనే ఇక్కడ అంటిక్ చేయండి ఫ్రెండ్స్. టైటిల్ విజిబుల్ ఉందా దాన్ని అంటిక్ చేయండి. చేసిన వెంటనే మీకు ఏమవుతుంది అంటే ఇక్కడ మీకు ఏమి రావు, స్క్రీన్ ఓపెన్ చేసిన వెంటనే పేరు రాకుండా డైరెక్ట్ మీకు ఏమన్నీ కనిపిస్తాయి అన్నమాట. సో ఇవన్నీ మీకు అర్థం కాకుండా ఏమైనా భయపడకనిపిస్తుంది, ఎందుకంటే నేను నెక్స్ట్ వీడియోలో కూడా చెప్తాను, అవన్నీ డీటెయిల్గా చెప్తాను అప్లికేషన్ మొత్తం చేసినప్పుడు. సో ఇప్పుడు ఇందులో మనకు టేబుల్ అరేంజ్మెంట్ ఉందా ఫ్రెండ్స్, దాన్ని చూద్దాం అదేంటి అనేది. సో ఇది మనకు ఎలా ఉపయోగపడుతుంటే ఫ్రెండ్స్, మనకి సపోజ్ దీన్ని కూడా మనం ఫిల్ ఆపరేంట్ చేద్దాము. ఫిల్ ఆపరేంట్ వద్దు కానీ కొంచెం హైట్ పెంచుదాం ఫ్రెండ్స్. హైట్ ఒక 30% పెంచుదాము, 30 కానీ ఒక 50 పెంచుదాం ఫ్రెండ్స్, 40 పెంచుదాము. సో చేసిన తర్వాత ఇదేంటి అంటే ఒకసారి విత్ కూడా పెంచుదాం ఫ్రెండ్స్, మరి సన్నగా ఉంది కదా. సో విత్ పెంచేసాం కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఏంటి అంటే మనకి రోస్ కాలమ్స్ అని ఉంటాయి ఫ్రెండ్స్. మనం ఇక్కడ ఎన్ని రోజు అంటే నా రోజుకి ఆర్డర్ చేసుకోవచ్చనమాట. సపోజ్ ఏంటంటే కొంచెం దీన్ని ఫిల్ చేస్తాను, సో మీకు కొంచెం క్లియర్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. సో దీన్ని ఫిల్ చేసిన తర్వాత ఏం చేయొచ్చు అంటే ఇలా మనం బటన్స్ అనేవి ఎక్కడైనా పెట్టుకోవచ్చు అనమాట. దానికన్నా ఇంకా కొంచెం బెటర్ అనమాట ఫ్రెండ్స్, ఇందాక చూపించాను కదా దానికన్నా హార్స్ అంటల కన్నా మట్టికల కన్నా కొంచెం ఇది బెటర్. సో ఇలా ట్రాక్ చేయండి ఫ్రెండ్స్, ట్రాక్ చేసిన తర్వాత ఇక్కడ పెట్టుకోవచ్చు కావాలంటే మీరు బటన్. ఇదే బటన్ని కావాలంటే మీరు ఇక్కడ కూడా పెట్టుకోవచ్చు అనమాట, ఇట్లా కింద కూడా పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మీకు ఇట్లా కనిపించట్లేదు అంటే దాని రీజన్ ఏంటి అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మీకు ఒకసారి మీరు చూపిస్తాను టేబుల్ అరేంజ్మెంట్ అని ఉందా, దాన్ని క్లిక్ చేస్తే ఇక్కడ మీకు కాలమ్స్ అండ్ రోస్ అడుగుతుంది అనమాట. ఇక్కడ పైన మీకు ఎన్ని కాలమ్స్ కావాలి, సపోజ్ ఇక్కడ నేను ఒక 6 పెట్టాను ఫ్రెండ్స్, ఇక్కడ ఎన్ని రోజులు అడుగుతుంది, ఎక్కడ పెట్టుకోండి ఒకవేళ మీకు సఫిషియంట్ తగ్గట్టుగా. సో 6 పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే ఇది ఇప్పుడు మనం కొన్ని ఎక్కువ స్పేస్ ఉంటాయి అన్నమాట పెట్టుకోనికి, ఇక్కడ పెట్టుకోవచ్చు ఒకటి. సో ఇంకొకటి ఇక్కడ పెట్టుకోవచ్చు గాయస్,
ఇట్లా మీరు ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు. అదే ఇందాకలు చెప్పాక స్టార్టింగ్లో మీకు అవన్నీ ఇట్లా లైన్గా వస్తున్నాయి, ఇందాక స్టార్టింగ్లో అయితే ఇట్లా లైన్గా వచ్చేటి, కానీ ఇవి ఎట్లా కాకుండా ఇష్టం వచ్చిన చోట పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా ఇవి అని చాలా పనికి వస్తాయి, ఇలా వీటికి మాత్రం చాలా యూజ్ అవుతుంది అనమాట ఇది. సో మీకు ఈ అప్లికేషన్ ఇప్పుడు ఏదో చేస్తున్నానో అది మీకు ఒక నెక్స్ట్ మీకు ఇదే వీడియోలో కంటిన్యూగా ఒక లైవ్ డెమో కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. సో వీడియో పూర్తి చూడండి. సో ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చేసి ఏంటంటే వర్టికల్ అరేంజ్మెంట్ అంటే ఏంటి అంటే చెప్తాను ఫ్రెండ్స్. ఇప్పుడు వర్టికల్ అరేంజ్మెంట్ అంటే ఇందాక మనం హారిజాంటల్ అరేంజ్మెంట్ తీసుకున్నాం కదా, సో మనకు అందులో ఎట్లా హారిజాంటల్గా స్క్రోల్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందులో ఏంటంటే వర్టికల్గా లైన్గా మాకు ఒకటే బాక్స్లో ఎన్ని బటన్స్ ఉన్న బటన్స్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం వర్టికల్ బటన్ అనేది సెలెక్ట్ చేయండి, సారీ టేబుల్ అరేంజ్మెంట్ అని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. చేసిన తర్వాత మనకి మనం విత్ ఫిల్ అపరెంట్ చేద్దాం. ఫిల్ పేరెంట్ అంటే ఏంటంటే ఫ్రెండ్స్ ఇది ఏంటి అంటే మనం మొత్తం మనకి ఎంత విత్ ఉందో ఇక్కడ మొత్తం ఫోన్ మొత్తం నిండిపోయింది అనమాట, ఐ మీన్ సైడ్స్ మొత్తం నిండిపోయింది. ఒకవేళ హైట్ అరేంజ్మెంట్ అంటే ఆ హైట్ ఒకవేళ ఫిల్ చేస్తే కనుక మొత్తం కింద వరకు ఎంత స్పేస్ ఉందో అంత మొత్తం ఫిల్ అవుతుంది అనమాట. సో ఇందులో మనం ఏంటి అంటే బటన్స్ అనేవి వర్టికల్గా లైన్గా పెట్టుకోవచ్చు అనమాట. సో ఇక్కడ మనకు స్పేస్ లేదు అందుకే ఇక్కడ మనకు పట్టట్లేదు. సో దీన్ని కొంచెం టైట్ తగ్గిస్తా ఫ్రెండ్స్. కొంచెం సైడ్ పెంచుతాము. సో ఇట్లా ఉంది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు మనం దీనిలో బటన్స్ యాడ్ చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా మనం ఇట్లా వర్టికల్గా యాడ్ చేసుకోవచ్చు, ఇందులో కూడా స్క్రోల్ చేసుకోవచ్చు అనమాట. చాలా బటన్స్ ఒక్క దాంట్లో పెట్టుకోవచ్చు. సపోజ్ ఇప్పుడు మీకు ఇవన్నీ బటన్స్ అంటే అర్థం కాకపోవచ్చు, కానీ ఫ్యూచర్లో యాప్ చేస్తుంటే ఈ బటన్స్ అనేవి ఏవైతే అంటే ఒకటి బ్యాక్ బటన్, ఒకటి ఓపెన్ బటన్, ఒకటి స్టార్ట్ బటన్, అట్లా ఉంటాయి అనమాట. మీరు చాలా అప్లికేషన్ చూసినట్లు వచ్చే ఆ బటన్స్ అని, కాకపోతే ఇంకొక బటన్ బటన్ అని పేరు అనేసరికి మీకు అర్థం కాకపోవచ్చు ఫ్రెండ్స్. కానీ ఫ్యూచర్లో మీకు పక్క అర్థమయ్యేటట్టు చెప్తాను నేను. సో ఇది ఒక్క సిరీస్ వన్ మాత్రమే, మీకు నెక్స్ట్ పార్ట్ కూడా చూడండి. సో ఇందులో మీ ఏంటి అంటే ఈ బటన్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బటన్స్ పేరు కూడా మార్చవచ్చు అనమాట. ఇందాక చెప్పాక బ్యాక్ ఓపెన్ అని. సో దానికోసం మీరు ఏం చేయాల్సింది అంటే ఇక్కడ బటన్ ఏదో ఒక బటన్ సెలెక్ట్ చేయండి. సపోజ్ ఇక్కడ బటన్ అయితే సెలెక్ట్ చేస్తున్నా. చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాలంటే కింద రీనేమ్ అని కనిపిస్తుంది ఫ్రెండ్స్, కింద కనిపిస్తుంది ఇక్కడ మీకు రీనేమ్ అని, దాన్ని క్లిక్ చేయండి. చేసిన తర్వాత ఇక్కడ మీకు బటన్ 8 అని పేరు ఉంది ఇంతకుముందు, ఇప్పుడు ఏం పేరు పెట్టాలని అడుగుతారు ఫ్రెండ్స్. ఇప్పుడు ఇక్కడ నేను స్టార్ట్ అని పెడతాను ఫ్రెండ్స్. స్టార్ట్ అని క్లిక్ చేసి ఓకే నొప్పుతున్నాను. చేసినట్టు ఇప్పుడు నాకు ఏమవుతుంది అంటే స్టార్ట్ అని ఇక్కడ మారింది, కానీ ఇక్కడ మారట్లేదు కదా ఫ్రెండ్స్. ఇక్కడ మారడానికి మీరు ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్ ఇక్కడ మీరు దాన్ని సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత కింద మీకు రైట్ సైడ్లో టెక్స్ట్ ఉందా దాన్ని తీసాను ఫ్రెండ్స్. తీసిన తీసి ఇక్కడ మీకు ఎస్టీఏ ఆర్టీ స్టార్ట్ అని సేమ్ అక్కడ ఏం పెట్టారు, ఇక్కడ కూడా అదే సేమ్ పెట్టండి టెస్ట్. సో ఇప్పుడు ఏమైంది అంటే ఇక్కడ మారిపోయింది బటన్, చూసారా ఇక్కడ మారిపోయింది. సో మీరు ఇప్పుడు బటన్ని కస్టమైజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే మీకు చెప్తాను కస్టమైజ్ ఎలా చేసుకోవాలి చెప్తాను, కానీ కస్టమైజ్ మీరు చేసుకోండి. ఎందుకంటే నేను శాంపుల్ చెప్తాను మీకు ఎట్లా ఇమాజిన్ చేసుకుంటే అలా చేసుకోండి ఫ్రెండ్స్ మీరు. సో దీన్ని ఎట్లా కస్టమైజ్ చేసుకోవాలంటే ఫస్ట్ మీరు దీన్ని సెలెక్ట్ చేయండి ఫ్రెండ్స్. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీకు ఇక్కడ అన్ని ఆప్షన్స్ అని వస్తాయి. చేసిన తర్వాత ఇక్కడ మీకు బ్యాక్గ్రౌండ్ కలర్ అడుగుతుంది, ఆ కలర్ ఏంటి మీకు ఇష్టం వచ్చిన ఇచ్చాను ఫ్రెండ్స్. ఇక్కడ రెడ్ ఇచ్చాను, రెడ్ ఇచ్చిన ఉంటే ఇక్కడ రెడ్ కలర్ మారిపోయింది సరే. సో రెడ్ కలర్ మారిపోయింది కదా, సపోజ్ మీకు అర్థం అనుకుంటే వేరే కలర్ కూడా తీసుకోవచ్చు. ఇట్లా మీరు పింక్ అట్లా మీ ఇష్టం కలర్ తీసుకోండి ఫ్రెండ్స్. అంతేకాకుండా ఇక్కడ సపోజ్ ఇక్కడ మీకు స్టార్ట్ అయిన బటన్ ఉందా, దాని సైజ్ చాలా చిన్నగా ఉంది కనిపిస్తలే అనుకోండి. ఇక్కడ మీరు ఫాంట్ సైజ్ అనేది 14.0 ఉంది ఫ్రెండ్స్, దాన్ని క్లిక్ చేసి పెంచుకోవచ్చు ఫాంట్ సైజ్. చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ నేను 20 పెట్టా, ఫాంట్ సైజ్ పెద్దగా అయిపోయింది. సో ఇట్లా మీరు ఫాంట్ సైజ్ ఎంత పెట్టుకోవచ్చు. ఒకవేళ మీకు బోల్డ్లో కావాలంటే బోల్డ్లో కూడా పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ ఒక లెటర్ కానీ టైలర్ కూడా పెట్టుకోవచ్చు, మీకు జస్ట్ ఇలా అని చూపిస్తాను, ఇవన్నీ ఆప్షన్స్ చూపిస్తాను ఫ్రెండ్స్. సో మీరు దానికి మీకు తగ్గట్టు మీరు చేసుకోవచ్చు అన్నమాట. సపోజ్ ఇంకేంటి అంటే ఇందులో మనకు చేయాల్సినవి, సో సపోజ్ ఇక్కడ మనకు ఒక యాప్ సారీ ఒక బటన్ ఒకవేళ చిన్నగా అనిపిస్తుంది పెద్దగా కావాలంటే కనుక బటన్ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు ఏం చేయాల్సింది అంటే ఇక్కడ హైట్ కానీ విడ్త్ కానీ పెంచాలనుకుంటే ఇక్కడ విడ్త్ అనుకోండి సపోజ్ ఒక 20% పెంచాలనుకుంటే 20% అని పెట్టండి. సో ఇది తగ్గిపోయింది ఇది, ఎందుకంటే నేను తగ్గించాను 20% కాదు, ఎక్కువ పెడదాం 50 పెట్టండి ఫ్రెండ్స్. పెట్టిన తర్వాత ఇక్కడ పెరిగింది చూసారా,
ఇట్లా పెంచుకోవచ్చు. ఒకవేళ హైట్ పెంచాలంటే కనుక మీరు హైట్ కూడా ఇట్లా మీకు ఏదో ఒకటి పెట్టుకోండి తగ్గట్టుగా. సో ఇక్కడ నాకు స్పేస్ లేదు అందుకని అని అడుగుతుంది. సో ఇక్కడ నాకు స్పేస్ లేదు ఫ్రెండ్స్, అందుకే అట్లా అయిందనమాట. సో ఇక్కడ హైట్ ఒక 50 పెట్టుకోండి. మీరు ఎప్పుడు స్పేస్ ఉన్నట్టు చూసుకోండి ఫ్రెండ్స్, స్పేస్ లేనట్టు అవసరం లేదు, స్పేస్ ఉండేటట్టు చూసుకోండి. ఒకరు మీకు స్పేస్ కింద ఎక్కువ కావాలంటే కనుక ఏం చేయాలి అంటే, ఒకరు మీకు స్క్రీన్ ఆన్ అనేది అంటే మన ఫస్ట్ మనకు అప్లికేషన్ ఓపెన్ చేసిన వెంటనే కింద స్క్రోల్ చేయాలంటే, అంటే మీకు సపోజ్ అప్లికేషన్ మీ స్క్రీన్ సైజ్ ఎంత ఉందో అంతే మ్యాటర్ కాకుండా మీకు కిందకి ఇంకా స్క్రోల్ చేస్తూ ఉండాలంటే ఏం చేయాలంటే ఫ్రెండ్స్, దానికి మీరు ఇక్కడ స్క్రీన్ వన్ ఓపెన్ చేయండి ఫ్రెండ్స్. స్క్రీన్ కింద క్లిక్ చేయండి. స్క్రీన్ వన్ మీద క్లిక్ చేసిన వెంటనే కింద మీకు ఇక్కడ స్క్రోలబుల్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది. చూసారు కనిపించిందా? అలా క్లిక్ చేసిన వెంటనే ఇందాక నాకు అయింది కదా, ఇక్కడ ఒక నేను ఏదైనా బటన్ సైజ్ పెద్ద పెట్టినా చిన్న పెట్టినా కానీ కింద స్క్రోల్ అవ్వట్లేదు కాబట్టి సైజ్ తగ్గిపోతుంది ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా. సో దీనికోసం తగ్గించడం కానీ ఇది వాడచ్చు. ఇది వాడితే ఏమైతే అంటే మనకి ఇలా స్క్రోల్ చేస్తున్న కొద్దీ ఎంతైనా స్పేస్ వస్తూనే ఉంటుంది. సో ఇది వాడచ్చు ఫ్రెండ్స్. సో ఈ వీడియోలో అయితే ఇంతే ఫ్రెండ్స్. నేను నెక్స్ట్ వీడియోలో మన అప్లికేషన్లో ఇట్లా యాడ్ మోబ్ అకౌంట్ లింక్ చేసి అంటే యాడ్ మోబ్ యాడ్స్ మనం పెట్టి డబ్బులు ఎలా సంపాదించాలో చెప్తాను. అంతేకాకుండా యాడ్స్ అనేది ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ ఇలా చెప్తాను ఫ్రెండ్స్. చూసారు ఇక్కడ బ్యానర్ అని యాడ్ మోబ్ బ్యానర్ అని కనిపిస్తుంది, అవన్నీ ఎలా సెట్ చేయాలి, ఎలా ఇందులోకి అప్లై చేయాలి, ఎలా యాడ్స్ కనిపించే చేయాలో చెప్తాను ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ మనం క్రియేట్ చేసిన అప్లికేషన్ ఎలా ఉంటుంది అనమాట. సో చూడడానికి మీకు డిఫరెంట్గా అనిపించవచ్చు, కాకపోతే మనం ఇందులో ఏం చేయలేదు కదా ఫ్రెండ్స్. జస్ట్ బటన్స్ ఎక్కడెక్కడ పెట్టాలి ఎలా పెట్టాలో చూసాం అంతే కదా. సో ఇది పార్ట్ ఉన్నాం కాబట్టి మీకు అంత ఏం అర్థం కాకపోవచ్చు. పార్ట్ 2 రేపు ఈవినింగ్ వస్తుంది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని, ఎందుకంటే నేను చాలా కష్టపడి వీడియోలో ఎడిట్ చేసి మళ్ళీ ఫోన్లోకి ఎక్కించిన, ఫోన్లో ఎడిట్ చేసి మళ్ళీ ఫోన్లో ఇన్స్టాల్ చేసి టైం అయితే చాలా పట్టింది ఫ్రెండ్స్. నాకు ఆల్మోస్ట్ 2 అవర్స్గా పట్టింది మొత్తం ఎడిట్ చేసి వీడియో చేయడానికి. సో ఈ మొత్తం చేసినందుకు కనీసం ఒక లైక్ అన్న చేయండి ఫ్రెండ్స్ వీడియోని. అంతేకాకుండా ఇప్పుడు చూసిన థ్యాంక్స్ ఈ వీడియోని, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. జై హింద్.